దద్దరిల్లిన యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ టీవీ 10 న్యూస్. అంగన్వాడీ సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడికి భారీగా హాజరైన టీచర్లు, హెల్పర్లు ఎండరు సైతం లెక్క చేయకుండా 3 గంటల పాటు గేటు ముందు బయటాయించిన అంగన్వాడీ ఉద్యోగులు. అధికారులు స్పందించకపోవటంతో రోడ్డు దిగ్బంధం చేసి రాస్తా రోకోతో జాయింట్ కలెక్టర్ అంగన్వాడీల దగ్గరకొచ్చి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని, వేధింపులు ఆపుతామని హామీ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదు. తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని చెప్పి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల పైన వేధింపులు గురి చేస్తా ఉన్నారు, ఒకవైపు తాళాలు వెలగొడతా ఉన్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్డు ఎక్కడం జరిగింది. పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగుతుంది, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాం సార్, కాబట్టి మేము మా పిల్లలు మాలాగా కాకూడదు అనేది మా ఒక ఆవేదనతోని గత 45 సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తున్నాం అంగన్వాడీ సెంటర్లకు, పిల్లలకు, పేద ప్రజలకి. ఈ ఒక గత అంటే ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే సమ్మెను మేము ఇంత ఉధృతంగా చేసేవాళ్ళం కాదు. మేము ఒక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సమ్మెలో దిగడం జరిగింది న్యాయబద్ధమైన కోరికలకి. ఈ కోరికలను నెరవేర్చమని మేము మండల కేంద్రాలలో మేము సమ్మె చేస్తుంటే, ఈ సమ్మెను అడ్డుకోవడానికి అధికారులు తాళాలు పగలగొట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా ఉద్యోగాలు పోతాయని చెప్పడం, సమ్మె చేసే హక్కు మనకు మన ప్రభుత్వం మనకి ఇంతకుముందుకు మన రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఫస్ట్ శాంతియుతంగా మా డిమాండ్స్ అన్ని మేము చెప్పడం జరిగింది. అవి వినకపోతేనే కనీసం మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్ట ప్రకారం 26,000 రూపాయలు, టీచర్కి 18,000 రూపాయలు ఆయాకి ఇవ్వాలనేది మా ముఖ్యమైన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే మాతో ఎంత పనైనా 7 to 24 hours అంటే 7 రోజులు ఎప్పుడు ప్రతి అనునిత్యం మేము గ్రామ స్థాయిలో ఉండి ఎన్నో పనులు చేస్తున్నాము. ఇటు బిఎల్ఓ డ్యూటీల వల్ల మేము గ్రామంలో అనేక సమస్యలు, టీచర్ల పైన దాడులు జరిగినాయి కూడా ఉన్నాయి. అప్పుడు ఎలాంటి అధికారులు వచ్చి మా సమస్యలను, తలలు పగిలిన టీచర్లు కూడా ఉన్నారు సార్, ప్రాణాపాయ స్థితిలో మన కాలు చేయి పడిపోయిన టీచర్స్ ఉన్నారు బిఎల్ఓ డ్యూటీలు చేసి ఒక అంగన్వాడీ ఉద్యోగులుగా. అలాంటి పరిస్థితులలో ఏ అధికారి వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు. మొన్నటికి మొన్న రామన్నపేటలో ఒక సెక్టార్ మీటింగ్ కు వచ్చి ఆటో బోల్తా పడితే కనీసం వెళ్లి అక్కడ ఒక సిడిపో గానీ సూపర్వైజర్ గానీ, ఎక్కడ ఎమ్మెల్యే మీటింగ్ లకు వెళ్ళినప్పుడు గానీ అక్కడ మమ్మల్ని అన్ని విధాలా వాడుకుంటున్నారు. కనీసం మా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే కనీసం పరామర్శం కూడా అది కాలేదు. గతంలో సెంటర్లలో నెలల కొద్ది ఫుడ్ లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి సార్. ఆ నెలల కొద్ది ఫుడ్ లేనప్పుడు తల్లులు పిల్లలు అన్యాయం అయ్యారు. మరి అదే పద్ధతిలో ఒక 1 వారం రోజులు మేము సమ్మె చేస్తే, టీహెచ్ఆర్ అనేది కోవిడ్ టైంలో ఇచ్చాము మేము, సకల నిన్న సమ్మె టైంలో ఇచ్చాము. ఇప్పుడు మేము 10 రోజులే అవుతుంది సమ్మె చేయబట్టి, కానీ మమ్మల్ని అధికారులు అనేక వేధింపులకు గురి చేసి ప్రభుత్వానికి సమ్మె చేయట్లేరు అనేది తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మందిని మేము సమ్మెలో ఉన్నాం సార్, కానీ ఈ సమ్మెను నీరు కార్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా మమ్మల్ని అనేక ఆవేదనలకు గురి చేస్తున్నారు. ఒక ఆయ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ సమ్మె చేయడం వల్ల. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఇటు సిడిపిఓ సూపర్వైజర్లు బెదిరించి, నువ్వు నీ టీచర్ రాకుండా నువ్వు సెంటర్ తీయాలి, నువ్వు సెంటర్ నడపాలి అని ఆయాను బెదిరించడం వల్ల పాప మా ఆయ కూడా సూసైడ్ చేసుకుని పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆ జిల్లాలో వేధింపులు ఆపడం జరిగింది. కాబట్టి మా సమస్యలను, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మీ ద్వారా ప్రభుత్వానికి మా న్యాయమైన డిమాండ్లను చేరించి అక్కడ మా సమస్యను చర్చకు పిలిచి మా సమస్యలు సానుకూలంగా తీర్చే విధంగా మీరు సహకరించాలని మా అందరి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాం సార్, పెద్ద ఎత్తున. ఎందుకంటే మా సమస్య వేతన చట్టం అమలు చేయకుండా కనీస వేతన చట్ట ప్రకారం 26,000 రూపాయలు టీచర్కి, 18,000 రూపాయలు ఆయాకు ఇవ్వాలనేది మా ముఖ్యమైన డిమాండు. దీంతో పాటు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలని గత 10 రోజులుగా శాంతియుతంగా మండల కేంద్రాలలో మేము సమ్మె చేస్తుండగా, అనాలోచితంగా ఈ ప్రభుత్వము ఇటు అధికారులు మా సెంటర్ తాళాలు పగలగొట్టి మమ్మల్ని మా సమ్మెను నిర్వీర్యం చేసే పద్ధతిలో, సెంటర్లు తాళాలు ఉన్నా కానీ ఆఫీసర్లు ఇటు సెంటర్ తాళాలు లేవు, సెంటర్లు మేము రన్ చేస్తున్నామనే పద్ధతిలో కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలోకి ఒక 70,000 మన రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది ఉద్యోగులం రోడ్డెక్కి సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి అనేక లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి
మమ్మల్ని అనేక రకాల వేధింపులకు గురిచేస్తున్నారు దీనికి పెద్ద ఎత్తుగా మద్దతుగా మాకు గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు అదే విధంగా మా లబ్ధిదారులు కూడా మా సెంటర్ తాళాలు పగలగొట్టకుండా అక్కడక్కడ అడ్డుకున్న కేంద్రాలు కూడా ఉన్నాయి వారిని కూడా బెదిరించి అనాలోచితంగా ఈ సెంటర్ తాళాలు పగలగొట్టడం జరుగుతుంది తాళాలు పగలగొట్టి మరి న్యాయం చేస్తున్నారా ప్రజలకు ఎక్కడైనా అంటే ఎక్కడా ప్రజలకు న్యాయం చేయట్లేదు ఒక్క సెంటర్ లో కూడా వండి పెట్టిన పాపాన పోలేదు కనీసం టీహెచ్ఆర్ ఇయడానికి కూడా వాళ్ళ వల్ల కావట్లేదు అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఆయా గ్రామ స్థాయిలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో అది ప్రభుత్వానికి తెలుసు ఇటు అధికారులకు తెలుసు గ్రామ స్థాయిలో ఉన్న లబ్ధిదారులకు కూడా తెలుసు మరి ఇప్పుడు ఒక వారం రోజులు సమ్మె చేస్తేనే మాకు పిల్లలు అన్యాయం అవుతారని గవర్నమెంట్ ఆలోచిస్తుంది మరి గత ఒక్కసారి కొన్ని నెలలుగా అంగన్వాడీ సెంటర్ లో ఫుడ్ లేని రోజులు ఉన్నాయి ఎగ్స్ లేని రోజులు ఉన్నాయి పాలు లేని రోజులు ఉన్నాయి మరి అప్పుడు బెనిఫిషరీస్ అన్యాయం కాలేదా అని మేము ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది ఈ న్యాయమైన డిమాండ్